అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. పాలకుర్తి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కోరికంటి చెందారు. జిల్లాలో మొదలైన 10వ తరగతి పరీక్షలు. నగరంలోని సింగరేణి ఐపీ గెస్ట్ హౌస్ లో సమావేశమైన జాతీయ కార్మిక సంఘాల నేతలు. సింగరేణి సీఎన్ ఎండిపై సంచలన ఆరోపణలు చేసిన ఏడీసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య. పెద్దపల్లి జిల్లాలో ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 49 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగు పరీక్షా పత్రాన్ని రాశారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టేట్ లెవెల్ అబ్జర్వర్ ఒకరిని నియమించగా వారు ఇవాళ 18 సెంటర్లను పర్యవేక్షించారు. తెలుగు పరీక్ష సందర్భంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, 8164 మంది విద్యార్థులకు గాను 8120 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి తెలిపారు. ఇదిలా ఉండగా గోదరగిరి పట్టణంలోని పరీక్షా కేంద్రాలను సిఐ గంగాధర రమేష్ బాబు పర్యవేక్షించి 144 సెక్షన్ పకడ్బందీగా అమలును పరిశీలించారు. పాలకుర్తి మండలం జీడీ నగర్ జీఎం గార్డెన్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటంతో కలిసి లబ్ధిదారులకు ఇవాళ రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అందజేసి లబ్ధిదారులతో కలిసి సహపంతి భోజనాలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాల్వ అనసూర్య రామరెడ్డి, వైఎస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచులు కోలలత, మల్లెత్తుల శ్రీనివాస్, ఎంపీటీసీ దుర్గం కుమార్, మస్కం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజన్న, పాలకుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మగారి తిరుపతి గౌడ్, నాయకులు పొన్నం సాగర్, పసుల భాస్కర్, బయ్యప్ప మనోహర్ రెడ్డి, కుమరయ్య, బొడ్డుపల్లి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, ముత్యం సంతోష్ గౌడ్, రాగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క వర్గానికి ఈ యొక్క పథకం వర్తింపజేసేటువంటి విధంగా ఆలోచన చేసి పంపిణీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు లంబడి తండాలలో ఆడపిల్లలను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ ఆడపిల్ల పుడితే మా ఇంటికి ఒక మహాలక్ష్మి పుట్టిందని సంబరపడేటువంటి పరిస్థితికి తెచ్చిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రసవించిన తర్వాత ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇవ్వడంతో పాటు, చదువుకుంటా అంటే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు, ఇలా ఉద్యోగాలలో వాళ్లకు గొప్ప అవకాశాలు కల్పించడంతో పాటు, పెళ్లి చేస్తే 116,000 ఇస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. ప్రజల కోసం మీరు ఏం చేసిర్రు, ఏమి చేస్తారు గది మాట్లాడాలని ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలకు అందరికీ కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి మన మిత్రులు అన్నట్టు చెప్తా ఉన్నాం. మీ కూడా మీరు మీ నాయకులు మీ అనుచరులు ఏ విధంగా ఉంటారో మా నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా తగిన శాస్తి తగిన గుణపాఠం చేసే విధంగా ఇప్పటిదాకా నేను పెద్దగా మా వాళ్ళను అలర్ట్ చేయలే, పెద్ద మా వాళ్ళను కూడా మాట్లాడద్దు అని చెప్పేవాళ్ళు, ఎందుకంటే రాజకీయాలలో సహజంగా నడుస్తూ ఉంటాయని. కానీ ఇక తప్పదిగా మా కేసీఆర్ గారినన్న, టీఆర్ఎస్ పార్టీనన్న ఇక్కడ ఏ నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. ఆనాడు ఉద్యమంలో పదవులు లేని రోజే ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం. మా నాయకుని గౌరవాన్ని కించపరిచే విధంగా, మా పార్టీ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, మా గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఏ ప్రతిపక్ష నాయకులైనా కూడా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి. సింగరేణి సంస్థలో అవినీతి, దుబారాలు, అప్పులు పెరిగాయని, ఇందుకు ప్రధాన కారకుడు సంస్థ సిఎన్ ఎండి శ్రీధర్ అనాలోచిత చర్యలని ఏఐటీసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆర్జీవన్ ఏరియా పరిధిలోని ఓసీపీ 5 ప్రాజెక్టు ఆవరణలో ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో సీతారామయ్య పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాలన్నా, కార్మికుల హక్కులను సాధించుకోవాలన్నా
ఏటీసీ ఇచ్చే పోరాటాలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో ఏటీసీ అర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మట్టి ఇల్లగౌడ్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మదన మహేందర్రావు, జి ప్రభుదాస్, సాయన్న, సిద్ధం చంద్రయ్య, మనాల శ్రీనివాస్, పైడిపాల రాజయ్య, కారపూడి వెంకన్న, గంగరపు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ ఏమున్నది అనేది కూడా మీకు తెలియాలి. దాని తర్వాత మనము మొన్న ఏప్రిల్ 27వ తారీఖు నుంచి గోలేడి నుండి పోరుబాట యాత్రనే జరిపి కొత్తగూడెం వరకు కూడా పోయి కొత్తగూడెం మరి మనము హెడ్ ఆఫీసుని ముట్టడి చేసి డైరెక్టర్తో సహా ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు చూశారు, ఎవరిని కూడా పోనీయకుండా పెద్ద ఎత్తున ధర్నా చేసి కొన్ని డిమాండ్ల మీద మెమోరాండం ఇచ్చాము. మరి ఆ డిమాండ్లు ఏంటిదంటే, మీకు తెలుసు ఇవాళ మనకి సింగరేణికి ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది. ఈ ప్రమాదం రెండు రకాలుగా వస్తుంది. ఒకటేమో ప్రైవేటీకరణ రూపంలో వస్తుంది, రెండోదేమో కాంట్రాక్టీకరణ రూపంలో వస్తుంది. ఈ ప్రైవేటీకరణ అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ, ఒక బొగ్గు పరిశ్రమ కాదు, ఉక్కు పరిశ్రమ కాదు, రైల్వే కాదు, మొత్తం ఎల్ఐసి కానించి బ్యాంకులు కానించి మొత్తాన్ని కూడా అమ్మడానికే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం చేసింది. ఇవాళ ఒకటొకటిగా అమ్ముకుంటూ వస్తూ ఉన్నారు. మనము ఇది 2015లోనే భారతదేశంలో బొగ్గనులను ప్రైవేటీకరణ చేసిన చట్టాన్ని పార్లమెంటులో నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు. తీసుకొచ్చినాడే మనం జాతీయ సంఘాలుగా వ్యతిరేకించాం. వ్యతిరేకించి 2 సార్లు సమ్మె చేశాం. ఆనాడు 3 రోజులు సమ్మె చేసినప్పుడు మన మిత్రులు టీబీజీ కేసు వాళ్ళు ఏమన్నారంటే, ఈ సమ్మె అవసరం లేదు, కేసీఆర్ గారు ఉన్నంతకాలం ప్రైవేటు పరం కాదు, మీరు దిగండి అని నడిపించారు, మీరు చూశారు. మరి ఇవాళ 4 బావిలు సింగరేణికి సంబంధించిన ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మిత్రులు కూడా, సోదరులారా ఇది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని మొన్న సమ్మెలో 3 రోజులు కలిసి వచ్చారు. సంతోషం. మరి ఆనాడు ఎందుకు మీరు వ్యతిరేకించారు, ఈనాడు ఎందుకనంటే ఇది ఒక రాజకీయం. మొన్న 2001 హుజురాబాద్ ఎలక్షన్లు జరిగిందాకా ఏ ప్రైవేటీకరణ తీసుకొచ్చినా వీళ్ళు బలపరిచినరు. మీరు చూడండి, మేము నోటి మాట చెప్పడం కాదు, 2015లో బొగ్గనుల జాతీయకరణ చట్టాన్ని మార్చి ఎంఎండిఆర్, మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీని నరేంద్ర మోడీ మార్చిన్నాడు. టీఆర్ఎస్ ఎంపీలు దాన్ని బలపరిచినరా లేదా రికార్డెడ్గా ఉంది. ఎవరన్నా కాదు అంటే అది తీసుకొచ్చి మీ బావి మీద అంటిస్తాం. ఆనాడు బలపరిచిన పార్టీలు ఏమేంటనేది ఇవాళ మీరు కూడా పార్లమెంట్కి ఒక డీల్లో అడిగితే ఇస్తారు. కాబట్టి ఇవాళ ఆనాడు బలపరిచారు. మీకు కన్ను లేవా అని చెప్తున్నాం. కళ్ళు ఎందుకుంటాయి? మాస్టర్ వాడికి పోవుడేనే, బోకరిగిరి పనులు చేసుడేనే, దాదా అది చేసుడేనే, పోవుడేనే. మీకు ఎక్కడిది? ఒక్క షెడ్ ఉందా కార్మికులకు? అక్కడికి పోతే నిన్న పోతే చినుకులు వస్తే, కోతులు వస్తే వాళ్ళ టిఫిన్లు ఎత్తుకపోతున్నాయి. గాడు ద్వారం వస్తే వాళ్ళకు నీడ లేదు, గాడుపు ద్వారం వస్తే అక్కడ ఎండలో ఉన్నారు. సిగ్గుండాలి మనం యూనియన్గా నాయకులుగా చెప్పుకునేటప్పుడు. సిగ్గుపడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను విమర్శించలేను, సమస్యపై విమర్శిస్తున్నా. నేను ఏ నాయకులను విమర్శించను. ఎందుకంటే ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా కార్మికుల పక్షపాతిగా ఉండాలి తప్ప, కార్మికుల కోసం ఆలోచన చేయాలి తప్ప, వ్యక్తిగతంగా యూనియన్ టార్గెట్ చేయడమో, కార్మికులను టార్గెట్ చేయడమో అది మంచి పద్ధతి కాదు. యూనియన్కు అది కరెక్ట్ కాదు. ఇవాళ గెలుస్తాం, రేపు పోతాం, శాశ్వతం కాదు గెలుపు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇవాళ పని చేయండి, కార్మికుల మన్నన పొంది మళ్ళీ గెలవండి. కానీ మీరు ఒకటే వారికి, మేము మళ్ళీ మా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు వస్తారు, పైసలు ఇస్తారట, మొన్న అంటుండు కార్మికులు అయినా, మళ్ళీ అన్న మళ్ళీ ముంచుతారే, మళ్ళీ ముంచుతారే అంటే మరి ఏం చేద్దాం కామ్రేడ్ అంటే, ఏం లేదు, వాళ్ళు పైసలు వచ్చారట, ఎమ్మెల్యే వస్తే పంచుడు కొనుడు, వేరే నాయకుడు డెలిగేట్లను కొనుడు పిలుస్తాడు. ఈసారి అది జరగదు, అది కళ. ఎందుకంటే కార్మికులు ఫస్ట్సారి ఏమో తెలంగాణ రావడానికి కోసం సెంటిమెంట్ మీద గెలిపించారు, రెండోసారి ఏమో 6 పేర్లు 10 లక్షల లోను అని, 100,000 ఉద్యోగాలు అని చెప్పి, 6 మైన్స్ కొత్త అవుతాయి అని చెప్తే కార్మికులు నమ్మి, స్వయంగా ముఖ్యమంత్రి కదా అని చెప్పి నమ్మి ఓటేశారు తప్ప, మీ డబ్బులకో లేకపోతే మీ బిర్యానికో మీ పైసలకో కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
కార్మికులు ఎందుకు మదన పడుతున్నారు, బాధపడుతున్నారు? చాలా మార్పు వచ్చింది. కార్మికులు పోయినసారి మాకు ఎదురుగానే ఇలా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అని చేసిన వాళ్ళు కూడా మాకు కలిసి అన్న పొరపాటు జరిగింది. యూనియన్ కాదు అది, అదొక రాజకీయ పార్టీ, అదొక ఎమ్మెల్యేల బందీ అయిపోయింది. మనమంతా ఇలా సింగరేణి తల్లిని నాశనం చేస్తున్నారు, సింగరేణి తల్లిని అమ్ముకుంటున్నారు, సింగరేణి తల్లిని అమ్ముకుంటారు, సంవత్సరం తాకట్టు పెడుతున్నారు అని చెప్పి చాలామంది కార్మికులు బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఓసీపీ ఉన్న కార్మికులందరూ కూడా అందరు చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేట్ అందరు తెలుసు. కాబట్టి ఒక తన్ను తంతే వాడు బిర్యానా, ఒక ఆఫ, ఒక బాటలు ఇస్తే ఎన్ని రోజులు తాగుతాం? ఇలా మనం ఎంత నష్టపోతున్నామో అది గుర్తుంచుకోండి. ఏఐటీసీ గెలిచినా గెలవకుండా కార్మికుల కోసం వాడు ఎవడో అంటాడు, జాతీయ సంఘాలు పొడగొట్టినవి పొడగొట్టి, అరే నాయన మేము పొడగొట్టినవి 10 సంవత్సరాలు కావచ్చు. ఈ 10 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావో చెప్పు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎన్ని అక్కులు సాధించినో చెప్పండి. ఈ 10 సంవత్సరాల నుంచి 2x3 అగ్రిమెంట్ ఎన్ని చేసినో చెప్పండి. గది చెప్పి మళ్ళీ కార్మికుల మధ్యలోకి వచ్చి గెలవండి, తప్పేం లేదు. ఇలా మాకు గెలిపోవటం ఇలా పుట్టిన యూనియన్ కాదు, మీదేదో ఇవ్వలో రాజకీయంగా పుట్టిన యూనియన్ కాదు. కార్మిక సమస్యలపైన, కార్మిక పోరాటాలపైన కార్మికులు పెట్టుకునే యూనియన్ ఎర్రజెండ సంఘం. ఇవాళ గెలిచిన గెలిన కార్మిక మధ్యలో ఉన్నాం. ఇలా ప్రతి ఒక్క విషయం మీద మీకు అందరు తెలుసు, జీఎంఆఫీసులు ధర్నా అయితేంది, మెమాండం అయితేంది, ప్రతి విషయం నిత్యం సింగరేణి వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాం. సింగరేణి ఉన్నతాధికారులు లేబర్ కమిషనర్ వద్ద అన్ని కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించి యాజమాన్యం సర్క్యులర్ ఇవ్వకుండా యాజమాన్యానికి అనుకూలంగా సర్క్యులర్ జారీ చేయడం పట్ల సిఐటి నాయకులు తుమ్మల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ జీడీకే 2 ఇంక్లైన్ మైండ్ పై ఆసిరి మహేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో రాజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ గేట్ మీటింగ్ లో సిఐటియు అనుబంధ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మేదిరి సారయ్య, మెండి శ్రీనివాస్, ఆసిరి మహేష్, తోట నరహరిరావు, కారం సత్తయ్య, వంగల రాములు, కృష్ణ, బొంకూరి సురేష్, బుచ్చయ్య, శ్రీనివాస్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వాస్తవమా? ఎక్కడన్నా బొగ్గు బంద్ అయిందా? మన బొగ్గు తీస్తలేమా? మరి బొగ్గు తీస్తున్నప్పుడు బొగ్గు ఎందుకు అంతలేదు? గత 20 సంవత్సరాల కాల నుంచి బొగ్గు తీసే టార్గెట్ ఎంత? ఇప్పుడు టార్గెట్ పెరుగుతూ పోతుందా, తగ్గుతుందా? 10 సంవత్సరం టార్గెట్ పెడతాను, 10 సంవత్సరం లాభాల వాట 1000 కోట్లు పెంచుకుంటున్నాం. కార్మికులు తగ్గినా, బొగ్గు బాధ తగ్గినా మన టార్గెట్ ఏమైనా తగ్గుతుందా? మొన్న టార్గెట్ మీద ఎక్కువ ఇష్టమని పోయిన నెల మీరు వారం రోజుల కింద చూసిందో లేదో, 43 కోట్ల రూపాయలు పెనాల్టీ ఇచ్చిన బొగ్గు ఎక్కువ తీసినామని. బొగ్గు సరిపోతలేమో నరేంద్ర మోడీ ప్రకటిస్తాడు, సింగరేణేమో పోటీ పడి బొగ్గు తీస్తుంది. అంటే మన బొగ్గు ఎక్కువ తీసినామని 43 కోట్ల రూపాయలు పర్యావరణం దెబ్బతిందని కట్ పెనాల్టీ ఇచ్చింది మనకి. అంటే ఎవడు బొగ్గు తీవన్నది? ఎవరు బొగ్గు ఎక్కువ తీసింది? ఎవరు పెనాల్టీ ఎవరికి కడతాను? ఇదంతా కుట్ర కాదా? మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. ఇక మనల్ని ఉంచడానికి నరేంద్ర మోడీ లేడు. ఎప్పుడు ఎట్లన్నా చేసి నువ్వు లాభాలు తీసుకొచ్చి చచ్చిపోతావు, నష్టాలు తీసుకొచ్చి చచ్చిపోతావు, అంటే పండుకున్న చచ్చిపోవు, లేచి చచ్చిపోతావు, నిలబడినా చంపుతా. నేను అదే తీసుకున్నాడు. మన 2017 కాడి నుంచి వెళ్ళి కోల్ ఇండియా సింగరేణి 262 బొగ్గు బాయిల్ని పర్మిషన్కి ఇవ్వండి. విదేశీ బొగ్గు అనాల్సిన అవసరం లేదు, ఈ దేశ అవసరాలు సరిపోయే మొత్తం బొగ్గు కూడా మేము 2 సంవత్సరాలే ఈ సింగరేణి కోల్ని తీస్తామని పర్మిషన్ కోసం పెట్టాం. ఇలా ఎన్నో సంవత్సరం 2015 అంటే 2014 ఆయన రికార్డులకు వచ్చిండు, ఇలా 2022 వచ్చింది, ఒక్క బొగ్గు బాయ్ అని ఇచ్చిండు మనకి, ఇవ్వలేదు. ఇవ్వకపోగా మనం ఏవైతే సర్వే చేసి 1000 కోట్ల రూపాయలు కట్టినామో, అంటే సర్వే కోసం ఖర్చు పెట్టినామో, ఆ మంచి బాయిలని టెండర్ పెట్టి 166 బొగ్గు బాయిలు అమ్మిండు మొన్న. మన సమయం వేసినప్పుడు చూసినాం కదా. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని 5 జాతీయ కార్మిక సంఘాల నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, రియాజ్ అహ్మద్, టి రాజిరెడ్డి, యాదగిరి సత్తయ్య, గుమ్మడి కుమారస్వామి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ నగరంలోని సింగరేణి బి గెస్ట్ హౌస్ లో వారు సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆ కార్మిక నేతలు ఎల్సీఓ సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో ఆయా కార్మిక సంఘాల నాయకులు వైవీరావు, పి ధర్మపురి, దావ రమేష్, టి నరహరిరావు, పేరం రమేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ఎన్నికల కాలపరిమితి అయిపోయి 2 సంవత్సరాలు అయినా సింగరేణి యాజమాన్యం ఇంకా టీబీజీ కేసునే గుర్తింపు సంఘంగా మైన్స్ కమిటీలలో, సేఫ్టీ కమిటీలలో పిలవటము, వాళ్లే బాయిల మీద రోజు మస్టలు పడిపోవటము, వాళ్లే రిప్రజెంటేషన్ చేయటము,
आखिर को बदली वर्कर आर्डर इस्ते टीबीजी केस लीडर तो पिस्ता मेनेजमेंट अंटे इवाला सिंगरेणि याजमान्यं వీళ్ళు కుమ్మక్కాయ టీబీజీ కేసు కుమ్మక్కాయ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. గత 5 నెలల క్రితం మేము అన్ని జాతీయ సంఘాలం అన్ని సంఘాలను సమానంగా ట్రీట్ చేయాలని బీజీఎంఎస్ సేఫ్టీకి ఆర్ఎల్సీకి రాస్తే ఆర్ఎల్సీ ఎప్పుడో లెటర్ పంపించాడు కాలపరిమితి అయిపోయింది అన్ని సంఘాలను ఈక్వల్గా ట్రీట్ చేయాలని బీజీఎంఎస్ చెప్పాడు. సేఫ్టీ మీటింగు పెడుతున్నాం అన్ని సంఘాలతోటని నామకే వస్తే ఒక సంఘం పెట్టి ఒక మీటింగ్ పెట్టి దానికి ఒక స్టాట్యూటరీ లేదు ఏమీ లేదు దాన్ని ఇచ్చేశారు. మళ్ళీ బాయిల మీదకి వచ్చేవరకు సేఫ్టీ కమిటీ అంటే మళ్ళీ వాళ్ళతో జరుపుతున్నారు. అంటే ఇవాళ యాజమాన్యం ఇవాళ వాళ్ళు టీబీజీ కేసు యూనియన్ ఉంటేనే వాళ్ళు ఇష్టమైనట్టుగా నాటకాలు జరుగుతాయని మిగిలిన సంఘాలు రాకుండా చేయడానికి ఈ ఒక ఎత్తుగడ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 5 జాతీయ సంఘాలను కూడా గోదావరికంలో కలిసి రేపు 27వ తారీఖు నాడు సింగరేణి సిఎన్ఎంని కలిసి 5 సంఘాల మెమోరాండం ఇస్తాం. మీరు 5 సంఘాలను కూడా అన్ని మీటింగులకు పిలవాలి. అన్ని 6 సంఘాలతోటి ఏదైనా జరపాలి తప్ప ఒక్క సంఘంతో చేయడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తాం. ఒకవేళ మేనేజ్మెంట్ కనుక దీనికి అంగీకరించకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఇయాల గుర్తింపు సంఘం కలిసి ఏ విధంగా కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారు సింగరేణి కంపెనీని ఏ విధంగా అప్పులు పాలు చేస్తున్నారు అంతా కూడా సింగరేణి చరిత్ర కార్మిక వర్గాన్ని తెలియపరుస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. పారదర్శకంగా నడిచే సింగరేణి బజార్ల వడ్డది. టిఆర్ఎస్ కు కండువ కప్పుకొని కార్యకర్తల్లాగా అధికారులు పనిచేస్తున్నారు. మైన్ల మీద ఇన్ఫర్మర్ల వ్యవస్థను పోషించారు. టీజీబీ కేస్ కార్యకర్తలు అందరూ కూడా ఇన్ఫర్మర్గా పనిచేస్తున్నారు. మీదుంటారు ప్రతి బాయికి 20 మంది ఉచిత మస్టర్లు పడి ఇంటికి పోతారు. కష్టపడే కార్మికుల మీద దాడులు జరుగుతున్నాయి. కాలపరిమితి అయిపోయింది. జేసీసీ మీటింగ్స్ పెట్టాలి. ఐడి యాక్ట్ ప్రకారంగా జేసీసీ వర్క్స్ కమిటీ మీటింగ్ పెట్టాలి. అవి అందరినీ పిలవాలి. జాతీయ సంఘాలను పిలవాలి. పిలవట్లేదు. మైన్స్ రూల్ ప్రకారంగా సేఫ్టీ ట్రైపార్టెట్ మీటింగ్, మైన్స్ కమిటీ, మైన్స్ సేఫ్టీ కమిటీ మీటింగ్ జరగాలి. దీనివలన కంపెనీకి లాభం ఉంటుంది, రక్షణ కూడా కాపాడుకోగలుగుతాం. రోజుకొక్క మైన్, యాక్సిడెంట్ లేని మైన్ లేదు. దొంగ లెక్కలు రాస్తున్నారు. యాక్సిడెంట్ అయినా కూడా యాక్సిడెంట్ అని రాయకుండా ఉచిత మస్టర్లు ఇచ్చి ఇంటికి పంపిస్తా అంటున్నారు. రకరకాల ఇబ్బందులు కార్మికులు పడుతున్నారు. అండర్గ్రౌండ్లో నలుగురు చేయవలసిన పనులు ఇద్దరు చేయమంటారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోమంటారు. ఇబ్బందులు పడుతున్నారు. వర్కింగ్ ప్లేస్ చూపించవలసిన అధికారులు వాచ్మెన్ లాగా, గేట్ల వాచ్మెన్, గేట్ మీద ఉన్న వాచ్మెన్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా, ప్యూన్ల లాగా పనిచేస్తున్నారు. గతంలో మీకు తెలుసు, టీఆర్ఎస్ మీటింగ్ మంచిర్యాలలో జరిగితే, శ్రీరాంపూర్లో జరిగితే జనరల్ మేనేజర్లు సిగ్గు శరం లేకుండా వాటర్ పాకెట్లు పంచిపెట్టిండ్రు. అంత దిగజారింది వ్యవస్థ. కనుక సంస్థను కాపాడుకోవాలి, కార్మికుల హక్కులను రక్షించుకోవాలి, సేఫ్టీ ఉండాలి, ఏ కార్మికునికి ఆపద రావద్దు, ఏ కార్మికుడు చావద్దు అనే ఉద్దేశంతో మేము 5 జాతీయ సంఘాలం కలిసి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మేనేజ్మెంట్ నామమాత్రపు మాటలు చెప్పి మాటలతోటే కాలం గడుపుతుంది. కానీ సిఎన్ఎండి ఇంతవరకు జాతీయ సంఘాలు, జేపీసీసీ సంఘాలతోటి మాట్లాడతలేడు. గెలిచిన సంఘాలకైతే దగ్గరికే రాణిస్తున్నట్టు వాళ్ళు ఎక్కేయలేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు దగ్గర ఉంటే చాలు అని సిఎన్ఎండి గారు ఉన్నారు. అది కాదు, సింగరేణి సంస్థను కాపాడాలంటే ట్రేడ్ యూనియన్సే కాపాడుతాయి. బీఎఫ్ఆర్లో పోయినప్పుడు మేమందరం మా ఆసరా తీసుకున్నది కంపెనీ. మేమందరం కలిసి కార్మికులు నచ్చ చెప్పినాం, లాభాలు వచ్చినాయి. ఇప్పుడు సింగరేణిని అమ్మడానికి కంకణం కట్టుకున్నారు. లాభాలున్న బాయిలను నష్టం పేరు మీద ప్రైవేట్ వాళ్ళు ఓపెన్ కాస్ట్ చేసి దండుకోవడానికి కంకణం కట్టుకున్నారు. కనుక జాతీయ సంఘాల మేము శాశ్వతంగా ఉండేవాళ్ళం. ఆయారాములు, గయారాములు, టీజీబీ కేసులు, అది ఉప ప్రాంతీయ కార్మిక సంఘం, ప్రాంతీయ కార్మిక సంఘం కూడా కాదు, ఉప ప్రాంతీయ కార్మిక సంఘం. దాన్ని దగ్గర పెట్టుకొని కంపెనీని ముంచుతున్నారు, కార్మికుల జీవితాలతో చిలగాటమంటారు. కనుక 27వ తారీఖు నాడు సిఎన్ఎండి గారికి కలవడానికి మేము పోతున్నాం. 27వ తారీఖు నాడు పాలసీ మారకపోతే, మేము చెప్పినట్టు వినకపోతే పెద్ద ఎత్తున ఆందోళన. అదే హెడ్ ఆఫీస్ ముందే 5 జాతీయ సంఘాలు కలిసి అక్కడ దిష్ట వేసి అడ్డా పెడితే సింగరేణి కంపెనీ ఏం చేస్తుంది? జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త, సింగరేణి మంచి కాపాడుకోవాలి. కార్మిక సంఘాల మాటలు వినండి. కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, 5 జాతీయ సంఘాలను పిలవండి. సమస్యల పరిష్కారం కోసం చర్చించుకుందాం. ప్రొడక్షన్ ఎట్లా తీసుకురావాలి మేము సలహా ఇస్తామని
మేము యాజమాన్యాన్ని కోరుతున్నాం. ఈ నెల 27వ తారీఖు నాడు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అన్ని కార్మిక సంఘాలు కలిసి కలవడం కోసం రిప్రజెంట్ చేస్తా ఉన్నాం. ఈ రిప్రజెంటేషన్ ఖచ్చితంగా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు కార్మిక సంఘాలను ఆహ్వానించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో తీవ్రమైన అసంతృప్తి అశాంతి నెలకొంది. రాజకీయ జోక్యం పెరిగింది. ఇవాళ మొత్తం ఓపెన్ కాస్ట్లో ఓబీ కాంట్రాక్టర్లే ఇలా సింగరేణి నడుపుతూ ఉన్నారు. రాజకీయ నాయకులన్నింటినీ కూడా సింగరేణి ఆస్తులన్నీ అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. ఇవాళ క్వార్టర్లు కార్మికులకు చెప్పక్కర్లేదు. లేదు భూములన్నీ కూడా ఇల్లీగల్ అవుతున్నాయి. బిల్లు సింగరేణి నిధులన్నీ కూడా ఇల్లీగల్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా సింగరేణి ఆస్తులన్నీ కూడా దరదత్తానికి ఇలా ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. అందుకని ఇలా తెలంగాణ బొగ్గని కార్మిక గురించి 4 సంవత్సరాలు అయిపోయింది. దాని రిప్రజెంట్ కాలం పూర్తయిపోయింది. ఏఎల్సీ కానీ అట్లాగే మెన్నింగ్ ఇన్స్పెక్టర్ కానీ ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ సింగరేణి యాజమాన్యం ఒప్పుకొని ఇప్పటివరకు ఆ దిశగా కదులుతలేదు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం 5 జాతీయ కార్మిక సంఘాలతో చర్చించి సింగరేణి ఆస్తుల్ని కాపాడడానికి, సింగరేణిలో మరింత ఉత్పత్తి పెంచడానికి, మరింత సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ కావడానికి 5 జాతీయ కార్మిక సంఘ సహకారం ఎంత అయినా సింగరేణికి అవసరం ఉంది. అందుకని ఇలా మొత్తం కూడా అన్యాక్రాంతం ఆస్తులను కాపాడాలన్నా, క్రమశిక్షణగా సింగరేణి నడవాలన్నా ఇలా కార్మిక సంఘాలు లేకుండా నడిచే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణకు బొగ్గని కార్మిక సంఘం గెలిచిన తర్వాత రాజకీయ జోక్యంతో మొత్తం సింగరేణి అంతా కూడా ఇలా శిథిలావస్థలో పడిపోయి ఇలా అప్లపాలే పరిస్థితికి దిగజారింది. అందుకే చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు తీవ్రంగా గతంలో ఉన్న చైర్మన్లందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్న సింగరేణి అభివృద్ధికి, కార్మికుల హక్కుల కోసం చాలా తాపత్రపడడం ఉన్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత కార్మికులు చాలా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే ఇప్పటికైనా సరే గత చైర్మన్ లాగా మీరు కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే జాతీయ కార్మిక సంఘాలతో చర్చించి సింగరేణి ఆస్తుల్ని అన్నింటి పరీక్షించడం కోసం, ఉత్పత్తి మరింత ఉత్పత్తి చేయడం కోసం సహకరించాలని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది. ఇవాళ దుబారా ఖర్చులు పెరిగినాయి. సింగరేణికి సంబంధించిన ఆదాయం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ కుటిల నీతితో అవినీతిమయం చేస్తూ ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా కూడా 1000 కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సింగరేణిలో అడ్మినిస్ట్రేషన్ కూడా కుప్పగూలింది. సేఫ్టీ విభాగం కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూసుండుకుంటూ ఇలా సింగరేణి వ్యాప్తంగా కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నది. బొగ్గు బండ కింద కార్మికుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. జరిగినప్పుడల్లా దానికి ధర్నాలు చేయడము, ప్రొటెస్ట్ చేయడము ఇవి కాదు. దానికి సంబంధించిన నియమ నిబంధనలు అన్నింటినీ కూడా దానిలో పొందుపరిచిన విధంగా సేఫ్టీ ట్రైపార్టెట్లో ఇచ్చిన మినిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలుపరచాలని చెప్పి చెప్తా ఉన్నాం. సింగరేణికి సంబంధించింది గుర్తింపు కాలపరిమితి అయిపోయి 2 సంవత్సరాలు అయిపోతుంది. అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూస్తామని చెప్పేసి రీజనల్ లేబర్ కమిషనర్ హైదరాబాద్ సింగరేణి యాజమాన్యానికి డైరెక్షన్ కూడా ఇచ్చిండు. ఆ డైరెక్షన్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్ సర్క్యులర్ పంపాల్సింది పోగా, ఫేవరటిజం తోటి, రాజకీయ జోక్యం తోటి ఇలా సింగరేణి చైర్మన్కు సంబంధించిన చైర్మన్ గారు కింది స్థాయి జనరల్ మేనేజర్ల వరకు ఏజెంట్ల వరకు కూడా ఫేవరటిజం చూస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన మైండ్స్ కమిటీ కానీ, సేఫ్టీ కమిటీ కానీ, ఏరియా సేఫ్టీ ట్రైపార్టెట్ కానీ, జేసీసీ మీటింగులు కానీ అన్నింటిలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామికం, ఇది మైండ్స్ రూల్స్కు వ్యతిరేకం. అయినప్పటికీ కూడా అన్ని జాతీయ కార్మిక సంఘాల తరఫున గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంప్లిమెంటేషన్ చేయమని కోరుతా ఉన్నాం. చెయ్యలేని పరిస్థితి ఉంటే కనుక ఇవాళ చైర్మన్ 27వ తారీఖు నాడు 5 జాతీయ కార్మిక సంఘాల తరఫున ఒక మెమోరాండం ఇవ్వడానికి నిర్ణయం జరిగింది. ఈ మెమోరాండాన్ని ఇమ్మీడియట్గా అమలు చేసే విధంగా చూడాలి. ఈ సింగరేణిలో పారిశ్రామిక అశాంతిని కూడా కాపాడాలి. లేని పరిస్థితిలో సింగరేణి వ్యాప్తంగా కూడా దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సింగరేణిలో అనేక అడ్డంకులు ఏర్పాటు చేసినా కూడా చైర్మన్ గారు ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్ పంపడానికే జాప్యం చేస్తూ ఉన్నారు. ఆ జాప్యాన్ని కూడా దాన్ని చేయకుండా వెంటనే అమలు చేసే విధంగా చేయాలని చెప్పేసి జాతీయ కార్మిక సంఘాల తరఫున మేము కోరుతా ఉన్నాం. జాతీయ సంఘాలు సమిష్టి నిర్ణయంతో మరి సింగరేణిలో ఎన్నికల కాలపరిమితి ముగిసిపోయి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంకా సింగరేణి యాజమాన్యం కావాలనే ఉద్దేశంతో మరి ఒకే యూనియన్ను పిలవడం చాలా దారుణం.
మరి ఆ డిప్యూటీ లేబర్ కమిషనర్ దగ్గర ఆర్ఎస్ దగ్గర అగ్రిమెంట్ జరిగింది 12/3 ప్రకారం అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత సింగరేణిలో నెలకొని ఉన్నది. దాన్ని సింగరేణి యాజమాన్యం ఖాతరు చేయడం లేదు. రేపు 27వ తారీఖున మరి ఐక్య ఉద్యమాలు నిర్మాణం చేసి కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు రాజీలేని పోరాటాలు చేయడానికి మన సింగరేణి సంచాలకులు ఎన్ శ్రీధర్ గారిని కలవడానికి మరి ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళి వారికి మెమోరాండం ఇచ్చి అపరిశుద్ధ సమస్యలన్నింటి కూడా పరిష్కారమయ్యే దిశగా మరి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి సింగరేణి యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడానికి మరి నడుము బిగించింది. మరి ఈ యొక్క నిర్ణయాన్ని అందరూ కూడా కార్మిక వర్గం స్వాగతిస్తున్నారు. కాబట్టి సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా మరి సంస్థ సంచాలకులు గుర్తించి వెంటనే తగు విధంగా చర్యలు తీసుకొని జరుగుతున్నటువంటి పొరపాట్లను దిద్దుబాటు చర్యలుగా తీసుకోవాల్సిందిగా యాజమాన్యాన్ని 5 జాతీయ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామరక్ష అని టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఈ మేరకు ఇవాళ పాలకుర్తి మండలం జీడీ నగర్ లోని జీఎం గార్డెన్ లో వేమ్నూరి మాజీ సర్పంచ్ పొన్నం సత్యయ్య గౌడ్ తో పాటు తక్కలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సత్తుపూరి రాజేంద్ర ప్రసాద్, నేరుమట్ల శ్రీనివాస్, తీగుట్ల ప్రశాంత్, ఈశరపు శ్రావణ్ కుమార్, నర్ర మహేష్ తో పాటు 50 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే చందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాల్వ అనసూయ రామరెడ్డి, వైఎస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచులు కోలలత, మల్లెతుల శ్రీనివాస్, ఎంపీటీసీ దుర్గం కుమార్, మస్కం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజన్న, పాలకుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మగారి తిరుపతి గౌడ్, నాయకులు పొన్నం సాగర్, పసుల భాస్కర్, బయ్యప్ప మనోహర్ రెడ్డి, కుమరయ్య, బొడ్డుపల్లి శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, ముత్యం సంతోష్ గౌడ్, రాగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు, 25వ డివిజన్ అధ్యక్షుడు మిట్టపల్లి మహేందర్ పుట్టినరోజు వేడుకలు ఇవాళ నగరంలోని అమ్మ పరివార్ అన్నద పిల్లల ఆశ్రమంలో కార్పొరేటర్ నగునూరి సుమలతరాజు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా మహేందర్ కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు తినిపించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజుకు బియ్యంతో పాటు సరుకులను అందించారు. అదేవిధంగా నగరంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో రాజేష్ థియేటర్ కూడలి 25వ డివిజన్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 36, 25, 44 డివిజన్ల కార్పొరేటర్లు బొంతల రాజేష్, నగునూరి సుమలతారాజు, ముస్తఫా, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు గట్ల రమేష్, యుగేందర్, ధూలిగట్ట సతీష్, రహీం, కౌటం సతీష్, శంకర్, సమ్మయ్య, శ్రావణ్, నరసింగ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షునిగా పలు కార్యక్రమంలో పాల్పంచుకుంటూ చురుకైన వ్యక్తి. ఈరోజు సోదరుడు ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ యుగేందర్ ఆధ్వర్యంలో మిట్టపల్లి మహేందర్ సోదరుని పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం. దానికి సంబంధించి ఆయన పుట్టినరోజు వేడుకల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరుడు ఎస్సీఎల్ అధ్యక్షుడు రమేష్ గారు, ఎన్ఎస్ఐకి సంబంధించిన జిల్లా నాయకులు విజయ్ గారు, కార్పొరేటర్ నగరూరు రాజు గారు, సోదరుడు కార్పొరేటర్ ముస్తఫా గారు, మా ఆర్ఐటీఏ ప్రెసిడెంట్ కార్తీక్ గారు, మా డివిజన్ 44వ డివిజన్ ప్రెసిడెంట్ మహేష్ గారు, మరి మరి ఎస్సీఎల్ మహానాయకుడు మరి దూలిగట్ట సతీష్ గారు, ఎవరు కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ గారు, మరి అందరూ కూడా మా సోదరుడు బిడ్డపల్లి మహేందర్ సోదరుని పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. మా ఎస్సీసీఎల్ నాయకుడు బిడ్డపల్లి మహేందర్ గారి జన్మదిన సందర్భంగా అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో ఈరోజు ఆయన బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి అలాగే ఈ అనాథ పిల్లలకు రైస్ స్పాన్సర్ చేయడం జరిగింది. మిట్టపల్లి మహేందర్ గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత ఎత్తుకు ఎదగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిట్టపల్లి మహేందర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున. నగరంలోని 48వ డివిజన్ మారుతి నగర్ నుండి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు హనుమాన్ దీక్షా పరులు చేపట్టిన పాదయాత్రను నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు పొన్నం లక్ష్మణ్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షలో ఉన్న వారికి కండువాలు కప్పి సన్మానించారు.
దీక్షా పరులకు పాదయాత్ర సందర్భంగా అవసరమయ్యే నిత్యావసర సరుకులు బియ్యం ఇతర సామాగ్రి దాతల సహకారంతో లక్ష్మణ్ అందించారు. మాదిరాలోని భక్తాంజనేయ స్వామి టెంపుల్ నుంచి 40 మందికి పైగా పాదయాత్ర చేయడం చాలా సంతోషకరం. ఇట్లాంటి కార్యక్రమం ఈ హనుమాన్ టెంపుల్ నుంచి ఇది రెండోసారి. ఈ కార్యక్రమానికి అంజన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంజన్న భక్తులందరికీ నా నమస్కారం. నలభై ఒక్క మండలొక్క దినములు అర్ధ మండల దినములు ఏకాశ దినములు స్వాములు అందరూ కలిసి ఈరోజు నుండి 3 రోజులు పాదయాత్రకు బయలుదేరి గోదావరి కణి మరియు మన తెలంగాణ ప్రాంతం సశ్యామల వెళ్ళే వరకు స్వామివారి ఆశీస్సుల కొరకు పాదయాత్రకు బయలుదేరడం జరిగింది. కావున దీనికోసం ప్రతి ఒక్కళ్ళు మా కార్పొరేటర్ స్వామి మరియు మా ఏరియా వాళ్ళు అందరూ కలిసి స్వామికి సహకరించారు. ఈ విధంగా స్వామి పాదయాత్ర సత్యం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంతర్గం తహసీల్దార్ పెర్మాల సంపత్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ అజీమ్తో పాటు ప్రైవేట్ వ్యక్తి లింగేను ఇవాళ సాయంత్రం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని ఆకనేపల్లి గ్రామానికి చెందిన ఓ భూమి విషయమై మాజీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దంపేట శంకర్ గౌడ్ తనకు సంబంధించిన భూమి హద్దును గుర్తించేందుకు తహసీల్దార్ 3 లక్షల రూపాయలు లంచం అడిగాడు. దీంతో శంకర్ గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఇవాళ శంకర్ గౌడ్ ముందస్తు ప్రణాళిక ప్రకారం 1 లక్ష రూపాయలు సీనియర్ అసిస్టెంట్ అజీమ్కు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.